నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పదిమందిని మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేళ్ళు మాత్రమే మిగులు ఉన్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఉరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆషామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేవీఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని పద్మిత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సూర్యోస్ సార్ లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి కావాలి కదా లక్ష్మి నాకు వద్దు వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారు మహాత్ములు వాళ్ళకి మనం దండం పెడతాం మీలాగా మీరు దెబ్బలొద్దు అంటారు సరే అయితే లక్ష్మీదేవిని రకరకాలుగా లక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలి అని అంటే రకరకాలు చెప్తూ ఉంటారు అది ఆ ఇప్పుడు సూర్యోదయానికి పడుకోకూడదను సూర్యాస్తమయానికి పడుకోకూడదను ఇట్లాంటి కొన్ని రూల్స్ పడుకోకూడదు అని కొన్ని రూల్స్ చెప్తూ ఆ ఇండ్లంతా నీట్ గా ఉండాలని ముఖ్యంగా వంటిళ్ళు చాలా నీట్ గా ఉండాలని ఇట్లా దీంతో పాటు వాటర్ని కూడా ఎక్కువగా మంచినీటిని లేకపోతే నీటిని అధికంగా ఖర్చు చేస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆగ్రహం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అని దానికి ఒకసారి ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే లక్ష్మీ సహోదరియే నమ అంటే చంద్రుడికి ఆవిడ సహోదరి కదా చంద్రుడికి రిలేట్ అయిందే వాటర్ కదా వాటర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా అర్థమవుతుంది ఒక నామంతో మనం మనకు తెచ్చుకోవచ్చు బుర్రలో కదా

అందరూ నీళ్ళు పట్టుకొస్తారు ఏంటయ్యా అని చెప్పేసి అంటే హైదరాబాద్ లో పెళ్లి నీళ్ళు చాలా ప్రియమైంది ఉండాలి నీటితో కదా సార్ అయితే ఈ నీటిని చాలా వృధాగా ఖర్చు పెట్టడం అవ్వచ్చు ఇప్పుడేమో అధిక వానలు పడుతున్నాయి ఈ వాన వాన నీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకోకుండా దాన్ని కూడా విచ్చలవిడిగా కొన్ని గవర్నమెంట్స్ అన్ని గవర్నమెంట్స్ కూడా ఇల్లు నిర్మాణం చేస్తున్నారంటే అవన్నీ ఖచ్చితంగా ఉండాలి ఇంకుడు గుంతలు ఉండాలి అని చెప్పడం కూడా జరుగుతుంది బట్ ఎంతమంది ఫాలో చేస్తున్నారు అసలు ఫాలో చేయ ఉంది చెయ్యకపోతే ఏమవుతుంది నీళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి రీసెంట్గా నాసా నుంచి ఒక సైంటిస్ట్ ఒక ఆయన ప్రొఫెసర్ యూట్యూబ్ వీడియోలో కొన్ని వీడియోలు ఫాలో అవుతుంటాడు ఆయన ఒక యూట్యూబర్ ఆయనకి ఒక లెటర్ పంపించారు దీని మీద మీరు చెయ్యకపోతే అంటే ప్రధానంగా నాసా అంటే అమెరికాకు సంబంధించింది కదా ఇండియా ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదం పెను ప్రమాదం ఇండియా అనే ఇండియా ఇండియా వాళ్ళు చేస్తున్న తప్పుకి ప్రపంచం ఎదుర్కోబోయే పెద్ద సమస్య ఏంటి అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ డ్రిల్ చేసి భూగర్భ జలాల్ని అడుగంటించేస్తున్నారు తీసేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది కింద ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఏవైతే ఉన్నాయో ప్లేస్మెంట్స్ ప్లేట్స్ అవి కదిలే ఛాన్సెస్ ఉన్నాయి అవి కదిలితే ధృవాలు మారిపోతాయి ఉత్తర ద్రువ దక్షిణ నార్త్ సౌత్ పోల్స్ ఏవైతే వాటిలో మార్పు వస్తే భ్రమణంలో తేడా వస్తే కదిలిపోతుంది ఎక్కడికక్కడ విధ్వంసాలు జరుగుతాయి చాలా చెప్పారు కాకపోతే నేను నా ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ అర్థం అవ్వాలి ఇక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పారు నీటిని వృధా చేస్తే ధనం ఖర్చు అయిపోతుంది ఆగుతారని కదా చెప్పడం చేతకాక కాదు అంటే ఇలా చెప్పినా ఎవడు వింటాడు అది కదా నేను అనేది ఇప్పుడు ఎవడికో ఏదవు ఎప్పుడో ఏదవుతా ఎవడికి అని అంటారు ఒకసారి ఇప్పుడు కరోనా చైనాలో వచ్చింది కదా అనుకున్నా వచ్చేసింది బీభత్సాలు సృష్టించేసింది కదా ఇది అనుకోచ్చా టూ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు ఎక్కడికక్కడ కదిలిపోతున్నాయి ప్లేట్స్ మనమే పర్యావరణాన్ని పారుడు చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అమ్మా ఎందుకు వస్తున్నాయి రీజన్ ఇదే పూర్వం ఇన్ని ఇన్ని బోర్లు ఉన్నాయా ఇప్పుడు మా వీధి చివరిలో ఒక కుళాయి ఉండేది అందరూ వెళ్ళి నీళ్ళు తెలుసుకునేవాడు వాడకం కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది నాకు మన వశిష్టం ఉన్నాడు కదా బింబిసార డైరెక్టర్ వశిష్ట ఎప్పుడో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మనం అర్జెంటుగా నువ్వు ఎన్ని చెప్తుంటావు కదా ఆ ఫ్లష్ ఉంటాయి కదా బాత్రూంలో ఫ్లష్లు అవి తీసేయాలి అని అన్నాడు ఏం వేణు అన్నాను నేను తన పేరు వేణు బింబిసారకు వశిష్టగా మార్చుకో ఏ అంటే భవిష్యత్తులో నీళ్లు చాలా ఇబ్బంది అయిపోద్ది అంత అవేర్నెస్ ఈ మాట మీ ఇద్దరు మాట్లాడుకుని ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే ఒక బకెట్ నీళ్లు వృధాగా పోస్తాం మనకి వాష్ చేసుకోవడానికి ఎంత కావాలి నిజంగా మనం ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు నీటిని అసలు చాలా జాగ్రత్తగా వాడతారు అంత ఎక్కువ వాడరు ప్రతిదీ కూడా పేపర్ మీద ఫ్లోర్లు కడుక్కోవడం తుడుచుకోవడం అంటే వాళ్ళు అది మనం దౌర్భాగ్యంగా భావిస్తాం కరెక్టే కొన్ని కొన్ని హండ్రెడ్ పర్సెంటు అంటే పచ్చిగా మాట్లాడుకోవడం అంటే కడుక్కోవడానికి లేని పరిస్థితి అన్నీ తుడుచుకోవడంతో ఉంటారు అని అన్నీ మనం చాలా ఆ విషయంలో భగవంతుడు మనకు అద్భుతమైనటువంటి వరం సస్యశ్యామలం భారతదేశం కానీ మనం దాన్ని కాపాడుకోవాలి కదా వాడుతున్నాం వాడుకోవడం తప్పు కాదు ఆ వాడిన దాన్ని వృధా అవుతున్న దాన్ని మార్చుకోవాలి ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ చేసేసాం నేలెక్కడ కనిపిస్తుంది నీరు ఎక్కడ ఇంకుతుంది మరి నీళ్ళు ఇంకడానికి ఏం చేయాలి గవర్నమెంట్ దానికి ఒక సొల్యూషన్ చెప్పింది ఇంకుడు గుంతలు తీసుకోండి ప్రతి వ్యక్తి కూడా మనకి ఈషా ఫౌండేషన్ అయిన సేవ్ సాయిల్ అన్నారు మనం గో గ్రీన్ అంటున్నాం వెజిటేబుల్గా మారండి అంటున్నాం వాటర్ని కూడా స్టోర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు మా ఊరు పక్కనే ఎదురుపాకనే గ్రామం ఉందమ్మా అక్కడ ఒక యోగా అయిన ఆ ఇంటి చుట్టూ వాటర్ ఉంటుంది నిల్వ డ్రింకింగ్ వాటర్ వాళ్ళు బయట నుంచి వాటర్ తెచ్చుకోరు వేసి ఆ ఆల్కలైన్ వాటర్ ప్యూర్ ఆల్కలైన్ వాటర్ రెయిన్ వర్షం పడిన నీటిని ఆ ఇంటిని మొత్తం స్టోర్ చేసుకున్నారు అన్నింటికి అదే వాడుకుంటారు అప్పుడు మనం డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు భూగర్భ భూగర్భజలాలు తేవాల్సిన అవసరం లేదు మనం ఆలోచిస్తే మన దగ్గర అద్భుతమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది మనం ఆలోచించి ప్రతి చుక్కని కూడా ఒడిసి పట్టుకోగలిగితే మన సుఖాలకి సౌకర్యాలకి ఎలాంటి లోటు లేకుండా అద్భుతమైనటువంటి న్యాచురల్ వాటర్ కెమికల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు మినరల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు ఒరిజినల్ వాటర్ తీసుకుంటాం మన శరీరంలో డెబ్బై శాతం ఉన్నటువంటి నీటిని లక్ష్మీదేవిని అలాగే కాపాడుకోగలుగుతాం నీరు వృధా అయిపోతుంది డబ్బు కూడా వృధాగా వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ ఇష్టం వచ్చినట్టు నీళ్ళని వాడటం అందుకే పెట్టారేమో నీటిని జాగ్రత్తగా వాడండి తెలుసు పెద్దవాళ్ళకి మన పెద్దవాళ్ళకి మనం ఏదైతే తప్పులు చేస్తాం ముందు దర్శించి మనకి కొటేషన్స్ ద్వారా సూత్రాల ద్వారా చెప్పడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భూమాతల మొక్కాలని నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని నీళ్ళు ఎక్కువ వృధాగా పోసేస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి లక్ష్మి పోతుందని నిజమే కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజం అందరూ కూడా బాధ్యతగా ఇంకుడు గుంతలు తీయించడం ఒక బాధ్యతగా పెట్టుకోవాలి వృధాగా పోతున్న నీటిని మనం మరల్చి లోపలికి పంపించాలి మళ్ళీ అదే మనకి తిరిగి వస్తుంది బాధ్యత బాధ్యత యుద్ధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మన జీవితం కూడా అంతే ధర్మబద్ధంగా సుఖంగా కానీ ఇంకా బాధ్యత మనకి మనకి అర్థం కాలి అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం కాదు లేకపోతే ఇప్పుడు మన నేను ఖచ్చితంగా దీనికి ఒక తమ్మునీళ్ళు పెట్టి రిలీజ్ చేస్తాను చూద్దాం రెస్పాన్స్ నేను రెండు వేల పదిహేడు ఊరు వెళ్ళిపోయాను వ్యాపార నిమిత్తం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మాకు వాటర్ ఇద్దరు వచ్చింది అప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్కి వాటర్ ఇద్దరు ఉంది ఇక్కడ హైదరాబాద్ ఉంది నేను ఆ రెండు సంవత్సరాలు నేను ఇక్కడ లేను తర్వాత మళ్ళీ వచ్చాను నేను వచ్చిన తర్వాత వాటర్ ఇద్దరు రాలేదు ఏంటని చూస్తే మా వాన ఏం చేయించారంటే ఇంకొకటి గురించి ఇక్కడ గుంటుంది వచ్చిన వాటర్ అంతా అందులో వెళ్ళిపోతుంది బోల్ వాటర్ వస్తుంది వేస్టేజ్ వాటర్ అంతా దాంట్లో హ్యాపీగా ప్యూరిఫై అసలు ఈ వచ్చిన తర్వాత నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను అప్పుడు నేను లేనప్పుడు మెసేజ్లు పెట్టేవారు ట్యాంక్ తెప్పిస్తున్నాను డబ్బులు కట్టండి గ్రూప్లో గ్రూప్లో మెసేజ్ ఇప్పుడు కూడా సమ్మర్ వచ్చిందంటే ఈ గ్రూప్ ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు నేను వచ్చిన రెండు వేల పంతొమ్మిది తిరిగి వచ్చాను రెండు సంవత్సరాల తర్వాత అసలు ఇంతవరకు వాటర్ విషయంలో మేము అక్కడ ఈ నాలుగేళ్లలో రాలే ఏంటి అంటే ఆయన ఇంకోటి గుంత మాకు సోర్స్ని పెంచింది ప్రతి ఇంట్లో రావాలమ్మా అవుతుంది ఒక ఫస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ మనం చాలా సేవ్ చేసిన బావి తరాలకు అద్భుతమైనటువంటి మంచినీరు కొనుక్కుని తాగక్కలేని స్థితిని తీసుకొస్తాం ఎగ్జాక్ట్లీ ఖర్చు అంటే ఎంత అవుతుంది ఇంక మనకి మీరు కొత్తగా ఇల్లు తీసుకుంటే కూడా పంచాయతీ బోర్డు దానికి ఏదో రాయితీ కూడా పద్నాలుగు వేలు అంతా ఇస్తారు ముప్పై వేలంతా అవుతుందమ్మా చేయకపోతే ఇంకెందుకు అడ్డమైన ఖర్చులు ఖర్చు పెడతాం కదా లక్షల లక్షలు ఖర్చు పెడతాం దేని మీద సో అదే పెట్టాల్సిన టైం ఇది

ట్యాంకులు కట్టుకోవచ్చు మీ వాటర్ ట్యాంక్ ప్యూరిఫై చేసి కొంచెం లోతు ఎక్కువ తీసుకోండి మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత సంపదని పొందుతారు ఖచ్చితంగా ఇక నిత్య మామూలు దైనందిన జీవితంలో వాటర్ వాడే విషయంలో ఈ ట్యాపుల నుంచి చుక్కలు చుక్కలు పడిపోవటం పాత ట్యాప్లు అవటం ఆ ట్యాపులకే గుడ్డలు కట్టడం చేస్తాం చాలా ఇప్పుడు మొన్న ఒక శివ అని వాళ్ళకి వాళ్ళ ఏరియాలో తెల్లవారుజాను మూడు గంటలకు రెండున్నరకు ఎప్పుడు వాటర్ ఇస్తా అంటే రోజుడి రోజు దానికోసం వెయిట్ చేయాలి తెల్లవారుజామున వెయిట్ చేయాలి నువ్వు ఎందుకు త్వరగా లేవు శివ అంటే ఒక్కొక్క రోజు మా పరిస్థితి ఇదండి ఏం చేయాలి ఒక రోజు అంటే వాళ్ళు ట్యాప్ వదిలేసి పడుకున్నారు సౌండ్ వినపడలేదు ట్యాప్లు వచ్చినాయి వచ్చిన నీళ్ళన్ని వృధాగా పోయి ఆ రోజు వాళ్ళు అలా వాళ్ళ అమ్మగారు ఏదో వస్తానని ఫోన్ చేస్తే నువ్వు రావద్దు మా ఇంట్లో ఇవాళ వాటర్ రాలేదని ఫోన్ చేసింది అంటే అమ్మాయి ఏడుస్తున్నా ఇది మా పరిస్థితి అన్నాడు నాకు ఎన్నో ఆలోచన వచ్చి సూర్యబాబు గారు ఫోన్ చేశా ఏమంటే ఇది పరిస్థితి అయింది నాకు ఒక ఐటమ్ తయారు చేయండి అని తయారు ట్యాప్ ట్యాప్కి పెడితే నీళ్ళు వచ్చినప్పుడు విజిల్ వేస్తుంది అది గట్టిగా చుట్టుపక్కల మారుమోగిపోయే అంత సౌండ్ వస్తుంది అది జయించాయి జయించాయి నా శివ కోసం నేను జయించాను మనం ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడ చాలా ఇబ్బంది పడుతున్నారు తెల్లవారుజామున వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక డివైస్ కూడా తయారు చేయించండి ట్యాప్ పెడితే నీళ్ళు వచ్చినప్పుడు ఆ ఫోర్స్కి అది విజులేస్తాం నీళ్ళు కట్టేంత వరకు అది వరుస్తూనే ఉంటుంది బాగుంటుంది అంటే ఆలోచించండి దీన్ని ఈ సమస్యకు పరిష్కారం అలా నీరు ఎంత వృధా అవుతుంది లేని వాళ్ళు లేక బాధపడుతున్నాం వాళ్ళు వృధా చేస్తున్నాం ఈ ఉదాహరణ అంతటిని మనం అధిగమించాలంటే ఆలోచించండి మీలోనూ మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు దీనికి పర్యవసానాన్ని పర్యావరణాన్ని ఎలా కాపాడాలి మనం మన బాధ్యత ఏంటి

రైట్ నీళ్ళ పట్ల ఖచ్చితంగా మనం జాగ్రత్త బహిద్దాము మంచి జీవిత ఉజ్వలమైన జీవితం ముందు మనం అనుభవించి మన పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానమ్మా తెలుగు వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటాం భవిష్యత్తు పురాణంలో రాబోయే ప్రమాదాల నుంచి రక్షింపబడేవారు ముందుగా మనమేనా తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు అని రాశారు అందులో తెలుగు వాళ్ళు మాత్రం బ్యూటిఫుల్ సస్యశ్యామలంగా ఉంటారు మరి ఈ సస్యశ్యామలతో తెచ్చుకోవాలంటే కూడా మన బాధ్యత ఉంది అందరూ శ్రమిద్దాం ఆరోగ్యకరమైనటువంటి భారత అనేది చూద్దాం బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సూర్యస్